హాయ్ వివోస్, వెల్కమ్ టు డీబీ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. కచ్ వర్క్ డిజైన్ని చక్కగా మీరు గ్రాఫ్ పేపర్లో నేను వీడియోలో చూపించిన విధంగా మీరు డ్రా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. శారీస్కైనా, బ్లౌజెస్కైనా, డ్రెస్సెస్కైనా, వేటికైనా వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టే విధంగా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఒకసారి నా వీడియోస్ చూడండి. కచ్ వర్కే కాదు, హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్ కూడా ఉన్నాయి చాలా వీడియోస్. అన్నీ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. చూసారా ఎంత ఈజీగా డిజైన్ని చేసుకోవచ్చు. కచ్ వర్క్ డిజైన్ని మనం డ్రా చేసుకున్నాం కదా, దాన్ని కార్బన్ పేపర్ యూజ్ చేసేసి మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఈ వేటికైనా సరే నేను విచ్చు దారాలను ఉపయోగిస్తున్నాను. 2 కలర్ థ్రెడ్స్ ఉపయోగించి నేను మీకు అర్థమయ్యే విధంగా మీకు ఈ విధంగా 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కిందికి పైకి, కిందికి పైకి, అలా ఆల్టర్నేటివ్గా ఇప్పుడు కింద నుంచి సూదిని తీస్తున్నాను. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ని అప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ కూడా చూడండి, ఆల్టర్నేటివ్గా కుట్టుకోవాలి. కింద నుంచి తీస్తున్నాం కదా, నెక్స్ట్ లైన్ పైకి, కిందికి పైకి, కిందికి పైకి, కిందికి, అలా ఆల్టర్నేటివ్గా. మీరు ఫస్ట్ స్మాల్ కచ్ వర్క్ నేర్చుకోండి, ఆ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ ఒకసారి చెక్ చేసి ప్లేలిస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి. అవన్నీ చెక్ చేసి మీరు ఈజీగా కుట్టుకునే విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఇక్కడ కూడా సేమ్ ఆల్టర్నేటివ్గా ఒక లైన్ పైకి, కిందికి, పైకి, ఆ విధంగా మనం కుట్టుకోవాలి. సైడ్ లైన్ ఎలా ఉందో దానికి ఆపోజిట్ వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఈ ఫస్ట్ పార్ట్ 1 అనేది మీరు పర్ఫెక్ట్గా కుట్టుకుంటే డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. కచ్ వర్క్ అంటే చాలా కష్టం అనుకుంటారు, మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆ డిజైన్సే చాలా ఈజీ అంటారు. కచ్ వర్క్ డిజైన్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఆల్టర్నేటివ్గా మీరు డిజైన్ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఆల్టర్నేటివ్గా మనం ఒక లైన్ పైకి, ఇప్పుడు కింద నుంచి తీస్తున్నాం కదా, నెక్స్ట్ లైన్ పైకి, నెక్స్ట్ లైన్ కిందకి, పైకి, కిందకి, అలా ఆల్టర్నేటివ్గా చూడండి ఎలా కుడుతున్నది. అబ్జర్వేషన్ చేసి ఈజీగా కుట్టుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఆల్టర్నేటివ్గా మనకి ఒక పైకి ఉంది కదా, కింద నుంచి తీస్తున్నాను చూడండి, పైకి, కిందకి, పైకి, కిందకి. చూసారా ఎంత ఈజీగా ఈ డిజైన్ వర్క్ చేసుకోవచ్చు.
లాస్ట్లో ఎండ్ చేసేసేటప్పుడు థ్రెడ్ కింద నుంచి సూదిని తీసి ఎండ్ చేసేసేయండి. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ కలర్ థ్రెడ్తో చాలా ఈజీ, మీరు కచ్ వర్క్ డిజైన్స్ వచ్చిన వాళ్ళైతే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది, రాని వాళ్ళైతే స్మాల్ కచ్ వర్క్ చూడండి. ఎక్కడైనా ఒక కార్నర్ దగ్గర స్టార్ట్ చేయండి. నేను ఒక కార్నర్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కింద నుంచి సూదిని తీసి నెక్స్ట్ కార్నర్లో నుంచి మనం సూదిని తీస్తే, ఇప్పుడు సెంటర్లో గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ థ్రెడ్ వదిలేసేసి చూడండి ఎలా కుడుతుంది అనేది. కింద నుంచి తీసాను, ఆ గ్రీన్ కలర్ థ్రెడ్ వదిలేసేసి నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోతున్నాం. ఆ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒకటే గుర్తుంచుకోండి, సెంటర్లో సింగిల్ లైన్ ఉంటే కనుక ఆ లైన్ వదిలేసేయండి. వదిలేసి ఇలా రౌండ్గా డిజైన్ మొత్తం కుట్టుకోవాలి. సరే, ఇక్కడ ఎండ్ చేసేసుకుంటున్నాం. ఎండ్ చేసేటప్పుడు ఇక్కడ ఫోర్ లైన్స్ వచ్చినాయి. ఫోర్ లైన్స్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ అండ్ థర్డ్ లైన్లో నుంచి సూదిని తీసి ఎండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్ బాక్సెస్ ఫిల్ చేసుకుంటా రావాలి. ఇలా ఫిల్ చేసుకుంటే మీకు డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఫోర్ లైన్స్ వచ్చినాయి. ఫోర్ లైన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ లైన్ నుంచి సూదిని తీస్తున్నాం. చూసారా, ఈ ఫోర్ లైన్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఫోర్ నేను చూపించిన ఫోర్ లైన్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇదే కాదు, సేమ్ ఈ ఫోర్ లైన్స్ ఎట్టా కుట్టాము మనం,
మనం మిగతావి కూడా 3 పార్ట్స్ ఉన్నాయి. ఇంకా ఆ 3 పార్ట్స్ కూడా సేమ్ అదేవిధంగా మీరు ఫిల్ చేసుకోవాలి. చూసారా ఎలా 4 లైన్స్ నేను కంప్లీట్ చేసేసాను. మనం హాఫ్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు మిగతా హాఫ్ పార్ట్ అన్నమాట. ఈ విధంగా మీరు మొత్తం కచ్ వర్క్ డిజైన్ని ఎలా కుట్టాలో వీడియో చూసి నేర్చుకోండి. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.